విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మా ప్రియ ప్రభువ, మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి మా అందరి కొరకు పంపించి ఆయన ద్వారా గొప్పదైన రక్షణ భాగ్యాన్ని మాకు ప్రసాదించి తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, అలాగే మీ నామమును సమాజంలో ఉన్నతంగా ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచ్చున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు మీ వాక్యం వింటూ ఉండగా వారి హృదయాలను మీ తట్టు తిప్పుకోండి. వారు కేవలం విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, అలాగే ఇక్కడ ఉన్న యవనస్తుల్ని వారి కుటుంబాలని దయతో జ్ఞాపకం చేసుకోమని, సేవకుల్ని వారి సంఘాలని కూడా దయతో జ్ఞాపకం చేసుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని కొరకు మానవుడు బ్రతకపోవటం వల్లే మానవుడు నష్టపోతున్నాడన్న వాస్తవాన్ని నిన్న దినాన మనం అందరం కూడా దైవగ్రంథంలో నుండి ఆలోచన చేశాం. దేవుడు మానవునికి ఎన్ని విధాలుగా మేలులు చేస్తున్నాడో, ఎన్ని విధాలుగా ఆయన కరుణ మానవుల పట్ల వెల్లడి చేస్తున్నాడో, ఎంతగా తన ప్రేమను మానవుల ఎడల చూపిస్తున్నాడో రాత్రి మనం నేర్చుకున్నాం. అంత ప్రేమించిన దేవుని కొరకు బ్రతకవలసినటువంటి మానవుడు, అంత ప్రేమించిన దేవునికి హృదయంలో స్థానాన్ని ఇవ్వవలసినటువంటి మానవుడు, ఆ ప్రేమను తృణీకరిస్తూ, ఆ ప్రేమను అర్థం చేసుకోక, ఆ ప్రేమకు విలువనివ్వకుండా తన ఇష్టానికి తిరుగుతున్నాడు, తన ఇష్టానికి బ్రతుకుతున్నాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు మానవుల ఇష్టాలు కొన్ని జరగవు. ఎందుకంటే మానవుడు తన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా ఏం చేస్తాడు? అతిక్రమిస్తాడు. అలా అతిక్రమిస్తే అది ఏమవుతుంది? పాపం అవుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. మానవుని ఇష్టానికి దేవుని ఇష్టానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మానవుని సొంత ఉద్దేశాలు దేవుడు అంగీకరించేటువంటివి కావు. ముఖ్యంగా భూమి మీద మనకు కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ నీతి సూత్రాలు ఎంతమంది పాటిస్తారు అంటే చాలామంది పాటించరు. ఎందుకు పాటించరు అంటే అవి పాటిస్తే మేము బతకలేము, అవి పాటిస్తే మేము ఎంజాయ్ చేయలేము, అవి పాటిస్తే మేము సంతోషంగా ఉండలేము అని చెప్తారు. భూమి మీద ఉన్న మానవుల నీతి సూత్రాల కంటే కూడా దేవుడు పరలోకం నుండి భూమి మీదకు పంపించినటువంటి నీతి సూత్రాలు చాలా బలీయమైనవి, శక్తి కలిగినవి. మీరు ఆలోచించండి, రాత్రి ఎవరైతే దేవుని మాటకు లోబడి దేవుని మార్గంలో కొనసాగుతున్నారో వారు దేవుని వలన సముచితమైన మేలు పొందుకుంటారు. సరి అయిన సమయానికి ఆయన సహాయం మనకు లభిస్తుంది. ఎవరైతే దేవుని మార్గాలకు భిన్నంగా వెళ్ళిపోతారో, ఎవరైతే దేవుని మార్గాలకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటారో, ఎవరైతే దేవుని మార్గాలకు భిన్నంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళకి సముచితమైన సహాయం లభించదు. వాళ్ళు చాలా నష్టపోతారు. ఈరోజు సమాజం ఎలా ఉందో నేను మీకు అందరికీ చెప్పాను కదా, సమాజం ఎంత భయంకరంగా ఉందో. రోజులు బాగాలేదు, దినములు చెడ్డవి కదా. సో ఈ చెడిపోయిన దినాల్లో మానవుడు తన సొంత ఉద్దేశాలకు విలువనివ్వడం కారణంగా, తన సొంత ఆలోచనలకు విలువనివ్వడం కారణంగా, తన సొంత నిర్ణయాలకు మాత్రమే విలువనివ్వడం కారణంగా దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని యొక్క ఆలోచనల్ని పూర్తిగా పక్కకు పెట్టేశాడు. పూర్తిగా, ఏమాత్రం కన్సిడర్ చేయట్లా, పూర్తిగా పక్కన పెట్టేశాడు. అంటే అలాంటి పరిస్థితి వస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు విడిచిపెట్టేస్తాడా? తర్వాత ఇంకే ప్రతిఫలం ఉండదా అని అంటే, చెప్పాను కదా రాత్రి భూమి మీద ఒక ప్రభుత్వం ఉంది, అలాగే దేవునికి కూడా ఒక ప్రభుత్వం ఉంది. భూమి మీద ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిస్తే శిక్ష ఉంటుందా ఉండదా? మీరే చెప్పండి, ఉంటుందా? భూమి మీద ఉన్న చట్టాన్ని మనం వ్యతిరేకిస్తే, భూమి మీద ఉన్న చట్టాన్ని మనం వ్యతిరేకిస్తే ఆ చట్టాన్ని అనుసరించి మనకి ఖచ్చితంగా శిక్ష అనేది అమలవుతుంది, భూమి మీద ఉన్న చట్టాన్ని అనుసరించి. అలాగే
దేవుని ప్రభుత్వం ఉంది, దేవునికి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని అతిక్రమించిన వాడికి కూడా దేవుని యొక్క ఖచ్చితంగా శిక్ష అనేది అమలవుతుంది. ఆ విషయం మనకు భూమి మీద శరీరంలో ఉన్నంత వరకు తెలియదు. ఎప్పుడైతే మనం శరీరాన్ని విడిచిపెడతామో అన్ని విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే ఆత్మగా మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వద్దకే వెళ్ళాలి. మొన్నైనది వెనుకట వలె మొన్నై పోను ఆత్మ దేవుని వద్దకు వెళ్ళాలి. ఇవన్నీ మీకు తెలిసినటువంటి బేసిక్ పాయింట్. కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారమై ఉన్నామని ఎరిగి ఇంకా దుష్ట హృదయంతో, ఇంకా భయంకరమైన ఆలోచనలతో, ఇంకా నీచమైన ఆలోచనలతో, నీచమైన ప్రవృత్తితో, దుష్టుని యొక్క అధీనంలో కాలం గడుపుతున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రియర్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన మన మీద ఎలాంటి భారాలు మోపలేదు. మోపరా? ఎలాంటి భారాలు మోపలేదు. ఆయన మన మీద బరువులు పెట్టలేదు, మన మీద ఎలాంటి భారాలు మోపేయలేదు. జస్ట్ ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన కొరకు జీవించమన్నారు, అంతే. అంతేనా? ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన కొరకు జీవించమన్నారు. ఇది కష్టమా సులువా? చెప్పండి, మీరే చెప్పండి. కష్టమా సులువా? సులువే కదా. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడును, దీనమనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ మీద ఏమెత్తుకోవాలి? నా కాడి ఎత్తుకోవాలి. ఆ కాడి భారమా సులువ? సులభమే. కానీ ఎవరికి కష్టం? ఎవరికి కష్టం? ఎవరైతే పాపాన్ని బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళకి కష్టం. ఎవరైతే లోకాన్ని బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళకి కష్టం. ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడుతున్నారో వాళ్ళకి సులభం. సింపుల్. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అన్నాడు. నా కాడి సులువుగా ఉంది, నా భారం తేలిగ్గా ఉంది అన్నాడు. ఎవరైతే దేవుణ్ణి అమితంగా ఇష్టపడుతున్నారో వాళ్ళకి అది సులభమే. ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడట్లేదో వాళ్ళకి అది చాలా 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 కష్టం. ఎంత కష్టం అంటే, ఒక వచనాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వచనం, నేడు మీరు ఆయన శబ్దమును, శబ్దం అంటే ఆయన శబ్దం అంటే ఆయన వాక్యం, శబ్దం అంటే ఆయన శబ్దం అంటే ఆయన వాక్యం, రైట్. నేడు మీరు ఆయన శబ్దమును విని నేడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అన్నాడండి. చూసారా, ఏదో చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? రాత్రి మీరు ఏదైతే యెషయా గ్రంథంలో చదువుకున్నారో వరట వాక్యం ఏమంటున్నారట? వద్దు అని ఏం చేశారట? త్రోసివేశారట. ఈరోజు కూడా క్రైస్తవ్యం ఏం చేసిందో తెలుసా? వాక్యాన్ని తోసేసింది. చాలామందికి వాక్యం అవసరం లేదు, వాక్యంతో పని లేదు, వాక్యంలో ఏముందో కూడా అవసరం లేదు. వారు ఏం చేశారో చూడండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలే. దేవునికి మీరు ఏం పుట్టించారు? కోపం పుట్టించారు. ఎక్కడ? అరణ్యములో. ఏ మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుని కోసం బ్రతకడం కష్టమా సులభమా? కష్టమా సులభమా అనే కాన్సెప్ట్లో మనం బైబిల్ చదువుతున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండగా కష్టపడ్డారా సుఖపడ్డారా? ఎలా? బానిస బతుకులు. బానిస బతుకులు అంటే బాగుంటాయా? బాగోవు కదా. వాళ్ళకి విపరీతమైన బర్డెన్ ఉంది వాళ్ళ మీద. ఇటుకల పని చేయాలి వాళ్ళు, బరువులు మొయ్యాలి, సుఖం లేదు.
సంతోషం లేదు. మోయకపోతే కొరడాలతో కొడతారు, ఆహారం పెట్టరు, ఆహారం ఉండదు సమయానికి. పిచ్చిగా వేషాలు వేసి ఎవరైనా తిరగబడితే వాళ్ళని అక్కడే చంపేస్తారు కనికరం చూపించకుండా. సో దయాదాక్షిణ్యాలు లేకుండా చంపేసేటువంటి భారభరితమైన దుఃఖభరితమైన స్థితిలో ఇస్రాయేలీ జీవితాలు ఉన్నాయని చరిత్ర చెప్తుంది. వాళ్ళు ఊహించని రీతిగా వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి భారాన్ని చూసి, వాళ్ళ శ్రమను చూసి, వాళ్ళని కనికరించి, వాళ్ళకి ఒక నాయకుడిని నియమించి, వాళ్ళని విడిపించి పాలుతేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ రోజు అరణ్యములో ఉన్న సంఘము యొక్క బాధ్యత ఎవరు తీసుకున్నారు? దేవుడే తీసుకున్నాడు. మోషే తీసుకుని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు మోషే తీసుకుని? భోజనం పెట్టగలడా? పెట్టగలడా ఆయన? మోషే గారు భోజనం పెట్టాలని ఎవరు పెట్టాలి కదా? బాధ్యత మోషే తీసుకోలేదండి. మోషేకి దేవుడే ఏం చేశాడు? అప్పగించాడు. ఒక నాయకుడిగా మోషే గారిని నియమించాడు. మోషే గారికి దేవుడు బాధ్యతను అప్పగించాడు. కానీ ఆ బాధ్యత అంతా తీసుకున్నది ఎవరంటే దేవుడే. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వాళ్ళకి ఎంత కాపుదల, ఎంత కనికరం. ఇప్పుడు ఐగుప్తులో హ్యాపీగా ఉన్నారా, అరణ్యంలో సంఘంలో హ్యాపీగా ఉన్నారా కదా? అరణ్యంలో సంఘం ఉంది. సంఘం అంటే రాతి కట్టడాలు కాదు, తెలుసు కదా మీకు. సంఘం అంటే ఎవరు? దేశం అంటే మట్ట మనుషులే. ఆహా, మరి సంఘం అంటే అది? సంఘం అంటే రాతి కట్టడాలు కాదు, సంఘం అంటే మనుషులు. మీరే సంఘం, మనమే సంఘం. అరణ్యంలో కూడా ఏముంది? పాత నిబంధన కాలంలో దేవుని సంఘం అది. ఇప్పుడు ఐగుప్తులో వాళ్ళు బాగున్నారా, అరణ్యంలో బాగున్నారా అంటే, ఐగుప్తులో సాతాను కాడి క్రింద ఉన్నారు, చీకట్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. కానీ అరణ్యంలో దేవుని కాడి క్రింద ఉన్నారు, దేవుని ప్రేమలో ఉన్నారు, దేవుని కృపలో ఉన్నారు, దేవుని మహదైశ్వర్యంలో ఉన్నారు, దేవుని కాపుదల్లో ఉన్నారు. దేవుడే వారికి కాపరిగా ఉండి నడిపిస్తున్నాడు. ఎంత జాలి, ఎంత దయ చూపించాడో వారి పట్ల. రాత్రి చెప్పాను కదా ప్రేమ, ఆయన ప్రేమను మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఎంతైనా ట్రై చేసుకోండి ఎక్కడ దొరకదు. అసలు మీకు మీకు ఎంత కష్టపడినా మీరు సంపాదించుకోలేరు అంత గొప్పది దేవుని ప్రేమ. నీచులుగా ఉన్నప్పుడే ప్రేమించిన ప్రేమ, పాపిగా ఉన్నప్పుడే ప్రేమించిన ప్రేమ, నీతి తప్పి బ్రతుకుతున్నప్పుడే నిన్ను మంచి మార్గంలోకి తీసుకుని రావాలని నిన్ను ప్రేమించినటువంటి ప్రేమ. ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి వాళ్ళని ఆ పాపపు బానిసత్వంలో నుండి, ఆ చీకటిలో నుండి, ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలో నుండి, ఆ కొలిమిలో నుండి, ఇనుప కొలిమి అంటాడు, ఆ కొలిమిలో ఇనప ముక్కను వేసి బాగా కాలిస్తే ఎర్రగా అవుతుంది, అప్పుడు ఎలా కొడితే అలా ఉంగుతుంది. అవునా? మామూలుగా గుణపాన్న వంచండి చూద్దాం, వంచగలరా? అది కాల్చి వంచండి, సింపుల్గా వంచేస్తాడు ఇలా సింపుల్గా. మామూలుగా గుణపాన్న వంచడం చాలా కష్టం, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదే కాలిపోయేసరికి ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ వచ్చిందో అలా ఉంగిపోతుంది. అదే ఇనుప కొలిమి, దాని పవర్. ఇనప మొక్కను కూడా వంచేసేదే కొలిమి. ఇనప ముక్కను కూడా ఏం చేస్తుంది? వంచేస్తుంది. అలాంటి ఇనుప కొలిమి ఐగుప్తు. ఐగుప్తు అంటే ఎలా ఉందనుకుంటున్నారు? చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి ఇనుప కొలిమిలో నుండి సంతోషం, ఆనందం అనుభవించే ఒక చక్కటి యాత్రలోనికి వచ్చారట వాళ్ళు. ఈరోజు మీరు కూడా ఆ ఇనుప కొలిమిలో నుండే ఎక్కడికి వచ్చారు? క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘములోనికి వచ్చారు. పాపానికి మీ మీద ప్రభుత్వం లేదు, శాపానికి మీ మీద ప్రభుత్వం లేదు. ఎప్పుడైతే మీరు బాప్తిస్మం పొందుతున్నారో శాపము, పాపము అన్నీ మీ మీద నుండి తీసివేయబడుతున్నాయి. ఒక ఫ్రీ అయిపోతున్నారు, మీరు ఫ్రీ అయిపోతారు. ఎందుకంటే ఆ భారం అంతా ఎవరి మీద వేసేసుకున్నాడు? ప్రభువు మీద వేసేసుకున్నాడు.
అందుకే ప్రయాసపడి పాపభారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి అన్నాడు. సో ఆ భారమంతా ఆయన మీద వేసేసుకున్నాడు కాబట్టి మనం ఫ్రీ అయిపోయాం. ఇప్పుడు సంఘంలో దేవుని కొరకు బ్రతకడం కష్టమా సులువా? మీరే చెప్పాలి. దేవుని కొరకు బ్రతకడం కష్టమా సులువా? ఆహా, బాగానే ఉంది. సులువట, సరే సులువే. మరి బ్రతుకుతున్నారా లేదా? ఏం మోగబోయారే, బ్రతుకుతున్నారా లేదా అని అడిగా. వినబడిందా లేదా? వర్క్ చేస్తున్నాయా, లాక్ అయిపోయాయా కదా? సులువే అన్నావు కదా, మరి బ్రతుకుతున్నావా? సులువు కష్టమో, సులభమో కష్టమో ఇంకో చోట కూడా చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక ముందు ప్రశ్న తర్వాత వచ్చిన ఇది చూడండి. ముందు ప్రశ్న తర్వాత వచ్చిన ఇక్కడ నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళందరూ చేతులెత్తాలి. నేను నా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళందరూ చేతులెత్తాలి. అందరూ ఎత్తారు కదా, రైట్, మంచిది. అంటే మొత్తం మీద సభలో ఉన్న వాళ్ళందరూ ఎవరిని ప్రేమిస్తున్నారు? ప్రభువును ప్రేమిస్తున్నారు. రైట్ 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 ఇప్పుడు చదువుదాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. అందరూ ఏమన్నారమ్మా? మేము ప్రభువుని ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. రైట్, మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నాం? ఎస్, రైట్, చదవండి. ఇప్పుడు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఏంటి ప్రేమించడం అంటే? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. గై కొనకపోవుట, దొంగ నాటకాలు ఆడుట, అంతే కదా మరి. గై కొనకపోవుట ప్రేమించుట కాదు కదా. గై కొనకపోవుట ప్రేమించుట కాదు, గై కొనుటయే ప్రేమించుట. ఇప్పుడు చేతులెత్తండి. మరి ఎంతమంది ప్రేమిస్తారు? ఇప్పుడు కొంచెం సంకోచిస్తావు చేయెత్తడానికి, ఎందుకు తెలుసా? ప్రేమించడం అంటే ప్రేమించడమే కదా, ఐ లవ్ యూ అంటే అయిపోయింది, ఏముంది? కానీ ఆ తర్వాత చాలా కదుందర సిట్ కన్నా ఐ లవ్ యూ అనేసిన తర్వాత నన్ను అడిగితే ఇలాంటి కేసులు వస్తుంటే చూసారా, వీళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. 16 ఏళ్ల వయసులో 15 ఏళ్ల వయసులో స్కూల్లో కాలేజీల్లో ఒకటే ప్రేమించేసుకుంటారు. ఈ ప్రేమించేసుకున్న వాళ్ళందరినీ ఏం చేయాలి తెలుసా? వెంటనే వెంటనే పెళ్లి చేసి పడేసి వేరే కాపురం పెట్టేయాలి. ఏ వయసులో? 16 ఏళ్ళు 15 ఏళ్ళకి ప్రేమించుకుంటారు చూసారా, వేరే కాపురం పెట్టేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఏమి ఇవ్వకూడదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు. పట్టుబట్టలతో బయటికి గంటేసి అద్దె నువ్వే చూసుకో, అద్దెలు చూసుకో, అద్దె కట్టుకో, కుండలు కొనుక్కో, వంట చేసుకో, బట్టలు కొనుక్కో, కట్టుకో, ఈ నీ చావు నువ్వు చావు అని వదిలేశారనుకోండి తల్లిదండ్రులు. ఇప్పుడు ఎక్కడుంది ప్రేమ? పార్కులో కూర్చున్నా ఇలా వ్యూని చెప్పుకోవడమా ప్రేమ అంటే? సాయంత్రం అయ్యేసరికి 500 నోటు కనబడాలి, పొయ్యి మండాలి, లేకపోతే కడుపు మండుద్ది, ముద్ద లేకపోతే ముద్దు ఉండదు. ముద్దుంటేనే ముద్దు, ముద్ద లేదనుకోండి ముద్దుందా? బే, ఏముండవు. ముందు కావాల్సింది ఏంది? ముద్ద. అది ఎవడు పెడతాడు? ఎవడు పెడతాడు? సో ఈ ప్రేమలను కానీ ఐ లవ్ యూ అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఐ లవ్ యూ అన్న పదంలో రెక్కలు మొక్కలు చేసుకోవాలి, చెమటగా అరచాలి, డబ్బు సంపాదించాలి, ఇంటికి తీసుకురావాలి, భార్యకి పెట్టాలి, బట్టలు కొనాలి, సరుకులు కొనాలి, ఫీజులు కట్టాలి, అద్దెలు కట్టాలి, పాలు బిల్లు, కరెంటు బిల్లు, పేపర్ బిల్లు, ఇంటి బిల్లు, వంట బిల్లు, ఇవన్నీ కట్టాలా? కట్టాలి. ఐ లవ్ యూ అంటే ఊరికి అయిపోద్దా? అంత పెట్టుబడి ఉంది. ఐ లవ్ యూ అయిపోయింది, అంతే. మనం కూడా అంతే, పాటలు మాత్రమే పరిమితం. పాటల వరకే మన ప్రేమ ఎక్కడి వరకు వెళ్తుందట? పాటల వరకు వెళ్తుందట. జీవితం వరకు వెళ్తుందా? వెళ్ళదు. నువ్వుంటే నాకు చాలు ఏసయ్యా, చాలా చాలా, ఆయన వెంటే ఉంటావా? నిజంగా ఉంటావా? పచ్చి అబద్ధి సిగ్గనిపించదేమో,
అబద్ధాలు, నిస్సిగ్గుగా పాడేస్తారు అబద్ధాలు. నేను పాట తప్పనట్లా, పాడిన దాని ప్రకారంగా జీవించకపోవడం తప్పంటున్నాను. నీకు అర్థమైందో లేదో, పాడిన దాని ప్రకారంగా జీవించకుండా నువ్వు పాడుతున్నావు అనుకో, మరి దాన్ని ఏమంటారు? అబద్ధమా కాదా? అబద్ధం, పచ్చి అబద్ధం. ఆయన ప్రేమించేది లేదు, ఆయన కొరకు బతికేది లేదు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించేది లేదు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునుటయే, లేదా ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. మోయలేని భారాన్ని దేవుడు మన మీద పెట్టలేదండి, మోయగలిగిన భారాన్నే మన మీద పెట్టాడు. అంటే ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటాయి? మోయగలిగేవిగా ఉంటాయా, మోయలేనివిగా ఉంటాయా? చెప్పాలి, మీరే చెప్పాలి. మోయగలిగేవిగానే ఉంటాయి. ఏమండి, మీ పిల్లల్ని మీరు ఐదు సంవత్సరాల పిల్లాడిని అరే వెళ్ళి 25 కేజీలు బియ్యం బస్తా తీసుకురా అంటారా? ఎందుకంటారు? ఎస్, 5 సంవత్సరాల పిల్లాడు 25 కేజీలు బియ్యం బస్తా మోయలేడు కాబట్టి మీరు వెళ్ళి బాబు 25 కేజీలు బియ్యం బస్తా కొట్టుకెళ్ళి తీసుకురా అని పిల్లాడికి ఖచ్చితంగా అప్పగించరు. మహా అయితే ఇప్పుడు పొట్లం తీసుకుంటారా, లేదా 1.25 కేజీ చక్కెర తీసుకుంటారా, లేకపోతే 1/2 కేజీ నూక తీసుకుంటారా, ఇంకోటి తీసుకుంటారా, ఇలాంటి చిన్న చిన్నవి తీసుకురమ్మని చెప్తే చెప్పొచ్చేమో కానీ మీ పిల్లలకి ఆ వయసులో నువ్వు 25 కేజీల బియ్యం మూట తీసుకుంటారా అని చెప్పరు సుమా. అలాగే మీరు ఎలాగైతే చెప్పరో అలాగే దేవుడు కూడా మనం మోయలేని ఆజ్ఞలు, మనం భరించలేని ఆజ్ఞలు, భారభరితమైన ఆజ్ఞలు మనకి ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన కోసం బ్రతకటం సులువే అంటున్నాడు ఆయన, కానీ మనమేమంటున్నాం? అమ్మో చాలా కష్టం అంటున్నాం. ఒకరోజు ప్రభువును వెంబడిస్తున్న శిష్యులు సుమారు 70 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది? దాదాపు 70 మంది. ఆ 70 మంది ఒకనొక రోజున ప్రభువు చెప్పినటువంటి వాక్యం విని అన్నారట, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అన్నారు. ఏమన్నారు? ఇది కఠినమైన మాట, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని ఆయన అన్నారు. ఎలా అన్నారో వీళ్ళకి నచ్చలా, అమ్మో ఈయనేంటి ఇలా చెప్తున్నాడు. సో ఈయన శరీరాన్ని తినడం, ఈయన రక్తాన్ని తాగడం ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అబ్బా, ఇది వర్కౌట్ అయ్యేది కాదు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆయన వదిలి వెళ్ళిపోయారు. ఆ దినము నుండి మరి ఎన్నడూ ఆయనను వారు వెంబడించలేదు, వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు 12 మంది మిగిలారు. అందరూ పోగా ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయన ఆజ్ఞలు వాళ్ళకి ఎలా కనబడ్డాయి? భారమైనవిగా కనబడ్డాయి. పాటించలేని వాడికే భారం, పాటించగలిగే వాడికి భారం లేదు. ఎవడు పాటిస్తాడంటే ప్రేమించుట, పాటించుట అనగానే ప్రేమించుట, ప్రేమించుట అనగానే గైకొనుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆయన ఆజ్ఞలు గైకొన్నారా? ఏ స్థితిలో గైకొనలేదు వాళ్ళు? సులువైన స్థితిలోనా, ఇనుప కొలిమిలోనా? సులువైన స్థితిలో ఇనుప కులుములో లేరు. ఇప్పుడు వచ్చేసారు బయటికి, వచ్చేసి ఎక్కడికి వచ్చారంటే ఆయన సన్నిధిలోకి వచ్చారు. ఇప్పుడు వారు ఎవరి సన్నిధిలో ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు, ప్రభు సన్నిధిలో ఉన్నారు. అంటే ఆయన కనుసన్నల్లో, ఆయన ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఎందుకో ఒళ్ళు కొవ్వెక్కి ఆ మార్గంలో నడవటానికి వాళ్ళకి ఇష్టం కలగలేదట. ఇష్టం కలగకపోగా ఏం చేశారట చూద్దాం. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. అంత తప్పు చేశారు. వాళ్ళు చేసిన పెద్ద పాపం ఏంటట? ఎవరిని పరీక్షించారట? దేవుణ్ణి పరీక్షించారట. చేయొచ్చు అది పరీక్ష. దేవుడు మనకు పెట్టాలా, మనం దేవుడికి పెట్టాలా?
చెప్పండి, టీచరు స్టూడెంట్కి పరీక్ష పెట్టాలా, స్టూడెంట్ టీచర్కి పరీక్ష పెట్టాలా? కదా, టీచర్ ఎవరికి పెట్టాలి? స్టూడెంట్కి పెట్టాలి. స్టూడెంట్ టీచర్కి పెట్టకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవునినే పరీక్షించి శోధించిరి. ఆయన కొరకు వీళ్ళు బ్రతకాల్సింది పోయి వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వీళ్ళ భయంకరమైన పరిస్థితుల కొరకు ఆయన్నే పరీక్షించడం మొదలుపెట్టారట, ఆయన్నే శోధించడం మొదలుపెట్టారట. అంటే ఎప్పటికప్పుడు సమస్తాన్ని సమకూరుస్తున్నా, ఎప్పటికప్పుడు చల్లగా కాపాడుతున్నా, ఎప్పటికప్పుడు ఆయన కృపలో వాళ్ళను భద్రపరుస్తున్నా, దాన్ని మరిచిపోయి ఆయన మీదే తిరుగుబాటు చేయటం. నువ్వు ఏ కుక్కకైతే బిస్కెట్లు పెడుతున్నావో ఆ కుక్కే నిన్ను కరిచిందనుకో, ఏం చేస్తావు? నువ్వు ఏ ఎద్దుకైతే రోజు గడ్డేసి మేపుతున్నావో, దాణ పెడుతున్నావో, కుడితి పెడుతున్నావో, గట్టిగా తాగుతుంది తింటుందో, లేదా ఏ గేదెనైతే బాగా మేపుతున్నావో ప్రేమగా, అదే నిన్ను కొమ్ములతో గట్టిగా పొడి చేస్తే, లోపలకు ఒక నాలుగైదు అంగుళాలు దిగిపోయే విధంగా పొడి చేస్తే ఏం చేస్తావు? అమ్మేస్తావా? ఇందులో కామన్ పాయింట్ ఏంటి చెప్పనా? కుడితి పెట్టడం, గడ్డేయడం, జాగ్రత్తగా చూసుకోవడం కదా. గడ్డేయడం, కుడితి పెట్టడం, జాగ్రత్తగా చూసుకోవడం, బిస్కెట్లు వేయడం, ఇవన్నీ మన జీవితంలో దేవుడు ఇప్పుడు చేస్తున్నవే కాదా. ఇంకా రెండో కామన్ పాయింట్ ఏంటి చెప్పనా? పొడవడం, కరవడం, ఇది ఎవరు చేస్తున్నారు? అర్థమవుతుంది, అయితే బాగానే పనిచేస్తుంది సెన్స్ కదా, బాగానే పనిచేస్తుంది. మనం దేవునికి చేసేదేమో ఇది, దేవుడు మనకి చేసేదేమో అది. ఇప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పిందే చేయాలి. నువ్వేదో చెప్పావు కదా, ఏం చెప్పావు? బాగా ఆలోచించి చెప్పు, ఏం చేయమంటావు? ఆయన వింటున్నాడు, ఆయన వింటున్నాడు. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? చంపేయమంటావా? కొట్టమంటావా? ఏదైనా కష్టాలు పంపించమంటావా? ఏమైనా రోగాలు పోని, ఎవరైనా రోగాలు చెప్పండి, కొంచెం ఇబ్బందిగా ఉండేవి. అంటే గేదె మీద నీకు ఎంత కోపం వచ్చేస్తుందో, కుక్క మీద నీకు ఎంత కోపం వచ్చేస్తుంది? దరిద్రపు కుక్క నా దగ్గర బిస్కెట్లు తిని నా ఇంట్లో ఉండి నీకు సబ్బు కూడా కొని స్నానం చేయించాను కదే, కుక్క సబ్బు, కుక్క బిస్కెట్, నీకు మళ్ళీ గొలుసు, నా ఇంట్లో నీకు ప్లేసు, మళ్ళీ నీకు సెపరేట్గా బాత్రూము, నా బిడ్డకు కూడా గడగలేదు నీకు గడిగాను కదే అని అనిపిస్తుంది నీకు. మరి కుక్క కరిచినప్పుడు, ఇంత ఉన్నప్పుడు తెచ్చుకున్నాను నిన్ను, ఇంత చేశాను, నన్ను కరుస్తావా? నన్ను ఏదో చేద్దాం అనుకుంటావు కదా. అలా దేవుడు నేను చేసేస్తే ఈ గ్రౌండ్లో ఒక్కడు ఉన్నాడు. అదే కోపం దేవుడుకుంటే ఈ గ్రౌండ్లో ఒక్క పురుగు ఉండదు మొత్తం. కానీ కాపాడుకుంటూ వస్తున్నాడు, చూసావు? ఎందుకంట, నువ్వేంటే భయం వేసి అంటావా? నువ్వంటే భయం వేసేనా? మరి అందుకే అలసిపోయాడు అంటావా? మరి నువ్వే చెప్పాలి. ఇప్పుడు ప్రేమ అంటున్నావు కదా, ప్రేమ ఉంటే ఏదైనా చేసేయచ్చు అంటావా? ఎలా అయినా బ్రతకొచ్చా ప్రేమ ఉంటే, ఎలా అయినా. అదే తప్పు. ఎందుకంటే ప్రేమ అనేది ఎంతవరకు అనేది బైబిల్ చెప్తుందంటే, ఈ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టేంత వరకే ప్రేమ. ఒక్కసారి జైలు గోడల మధ్యకి వెళ్ళిపోయాక ఇంకా ప్రేమ దోమ వర్కౌట్ అవ్వవు, వెళ్ళిపోయావు ఆల్రెడీ. వెళ్ళకముందే, ఏదైనా కేసు అవ్వకముందే, కేసు అయిపోయాక, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయాక కేసు లేదు, అయ్యింది సోకు కదా.
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతవరకు ప్రేమిస్తున్నాడు, ఎంతవరకు అవకాశం ఇస్తున్నాడు? నువ్వు శరీరంలో ఉన్నంత వరకే. మరి శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడతావు? ఏమో, ఇవాళైనా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు, ఏం చెప్పు, ఎక్కడైనా అవ్వచ్చు, ఎంతసేపు, అంతేనా? అప్పుడు ప్రేమేనా? అప్పుడు ప్రేమేనా? అలానుందా బైబిల్లో? అలానుందా? మనిషికి దేవుని భయం లేదు. ఎందుకు భయం లేదంటే, ఆయన్ని ఏదో బలహీనుడిలాగా, నువ్వంటే ఏదో భయపడేవాళ్ళలాగా, ఏదో ప్రేమిస్తున్నాడు కదా వేరే దారి లేదన్నట్టు మనుషులు అనుకుంటున్నారు. పిల్లరా, మనం చేసిన ప్రతి పాపానికి మనం శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది దేవుడు ప్రైవేట్గానో లేదా పర్సనల్గానో మనకి ఇంక ఇచ్చేది ఏమీ కాదు. ఏదైతే నువ్వు వెతుకున్నావో ఏం చేస్తావు? అదే కోస్తావు. ఇంకా తేడా ఏమీ లేదు అందులో. ఏదైతే నువ్వు విత్తావో, నువ్వు కోసేది అదే. నువ్వు విత్తంది కొయ్యవు కదా, నువ్వు విత్తిందే కదా కోస్తావు. వరి గింజలు విత్తావు ఈ సంవత్సరం, బస్తాలు బస్తాలు ఏం తెచ్చుకుంటావు? ధాన్యం తెచ్చుకుంటావు. మొక్కజొన్న విత్తితే, చెరుకు విత్తితే, ఇంకేదైనా విత్తితే, అలాగే పాపాన్ని విత్తితే అదే కోస్తావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలా ఈజీ దేవుని కోసం బతకటం. ఆయన మనం ఏదేమి భయంకరమైన మూటలు మోపేలేదు, కానీ మనమే ఆయన ఆజ్ఞలు కై కొనక, ఆయన్ను ప్రేమించక, కావాలని కొవ్వెక్కి తిరుగుబాటు చేస్తాం. అన్ని సమృద్ధిగా పెడుతున్నప్పుడు ఇస్రాయల్లోకి పోయే కాలం అని 40 సంవత్సరాలు చక్కగా మన్నా కురిపిస్తున్నాడు. మాంసము అని ఏడిస్తే పూరిడి పెట్టలు వచ్చాయి. చెప్పులేమి అరిగిపోలేదు. కొత్త చెప్పులు కొనుక్కునే పని లేదు, కుట్టుకునే పని లేదు. బట్టలేమో వాషింగ్ పౌడర్ నిర్మాయం అక్కర్లేదు ఇంకా కదా. బట్టలు ఉతుక్కునే పని లేదు, కొనుక్కునే పని లేదు. ఎందుకంటే బట్టలు ఏం మాసిపోవట్లేదు అట, ఇప్పుడు కొత్త బట్టలుగా ఉన్నాయట. ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాల మధ్య చక్కగా నడిపిస్తుంటే సంఘమా, నీకు పోయే కాలమా? ఇంకా ఆయన కొరకు బతకటానికి నీకు బాధ? ఇంకా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నీకు బాధ? ఏ సరిపోలేదా ఇన్నాళ్ళు బతికిన దౌర్భాగ్య బ్రతుకు? ఇంకేముంది లోకంలో చూడడానికి? అదేనా, ఇంకేమైనా కొత్తదుందా? అదే పాపపు జీవితం. మరలా మరలా కుక్క తన వాంతికి తిరగబడినట్లును, కడుగబడిన పంది మరలా బురదలో దుర్లునట్టును అనుసామెత చొప్పున వీరికి సంభవించెను అన్నట్టు నువ్వు మరలా లోకం వైపు చూస్తుంటే ఆ లోకంలో కొత్తదేమీ లేదు. ఏదైతే నువ్వు కక్కి ఇక్కడికి వచ్చావో ఆ కక్కిందే అక్కడ ఉంది. కొత్తదే ఉంది అక్కడ, నువ్వు కక్కిందే ఉంది. మరి కక్కింది తినడం అసహ్యమా కాదా? కుక్క తింటది అలాగా. నువ్వు మనిషివా కుక్కవా? మనిషివే కదా. సో కక్కిన దానికోసము కుక్క తిరుగునట్లును అన్న పదాలు ఎందుకు వాడాల్సి వచ్చింది పేతురు గారు అని అంటే, చాలామంది జీవితాల్లో దేవుని ప్రేమ అర్థం కాక ఆయన ఏదైతే మేలు చేశాడో ఆ మేలును గ్రహించక, ఆ మేలును గుర్తించక, ఆ మేలును గమనించక, ఆ ప్రేమను అర్థం చేసుకొనక మరలా ఇటెళ్తున్నారట. ఏదో కొత్తది కావాలని వెళ్ళట్లేదు. ఏదైతే ఒకప్పుడు ఏమైనా మనకు తెలియని కొత్త విషయాలు అవి, మనం మారు మనసు పొందకముందు చేసినవే. మనం మారు మనసు పొందకమునుపు ఏ మార్గంలో అయితే వెళ్ళామో ఇప్పుడు మళ్ళీ అదే మార్గంలో వెళ్ళటానికి ఏమవుతున్నారు? ఇష్టపడుతున్నారు. ఎంత తప్పు చేస్తున్నారు! ఇశ్రాయేలీయులు ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వచ్చారు. ఉన్నతమైన స్థితిలోకి వచ్చి ఆ స్థితిని గుర్తించలేకపోయారు, ఆ స్థితిని గమనించలేకపోయారు, ఆ స్థితిలో నిలబడలేకపోయారు. అందుకే చదవండి ఏమంటాడు అక్కడ. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, ఆ తరము వారి వలన ఏమయ్యాడట? విసిగి. దీర్ఘశాంతము గలవాడు ఏమయ్యాడట? విసిగిపోయాడట. సహనం గలవాడు ఏమయ్యాడట? ఆయన విసిగిపోయాడట. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని రోజులు గదే పాడిందే పాట, పాడిందే పాట, పాడిందే పాట.
అదే పాట. వాళ్ళ జీవితంలో మార్పు లేదు. ఇక నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు. చాలామంది ఎక్కడ తప్పిపోతున్నారు? హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు. అంతే కదా, హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును, హృదయము నిండి ఉండి దానిని బట్టి క్రియలు కనబడును. అర్థమవుతుందా? మన క్రియ ఎక్కడి నుంచి ప్రారంభమవుద్ది? మన మైండ్లో నుంచే కదా బయటకు వస్తుంది. ఏదైనా అనుకున్నామంటే ముందు ఎక్కడ అనుకోవాలి? ఏదైనా చెయ్యాలంటే ముందు ఎక్కడ అనుకోవాలి? ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ ఫిక్స్ అయితే తప్ప మనం అది చెయ్యం కదా. ఏ పనైనా సరే ఇక్కడ ఫిక్స్ అయితేనే చేస్తాం, ఇక్కడ ఫిక్స్ అవ్వకపోతే చెయ్యం. ఇక్కడే తప్పిపోతే క్రియల్లో కూడా ఏమవుతాం? తప్పిపోతాం. ఇక్కడ ఏది ఉంటే అదే ఎక్కడికి వస్తుంది? క్రియల్లోకి వస్తుంది. ఇక్కడ ఏది ఉంటే అదే క్రియల్లోకి వస్తుంది. ఇప్పుడు చాలామంది ఏమవుతున్నారట, ఆ కాలమందు వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు. తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు. నా మార్గములను వారు తెలుసుకోలేదు. చూసారా, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది బాప్తిస్మం పొంది, ఇంకా నామకార్థ వేషధారణ భక్తి మీ జీవితంలో కనబడుతోంది. నామకార్థ భక్తి, వేషధారణ భక్తి, ఏదో సరదాకి నమ్ముకున్నట్టు దేవుణ్ణి అంతే. పైపెచ్చి మళ్ళీ ఏమంటారు? దేవుణ్ణి నమ్ముకున్నామండి అంటారు. దేవుణ్ణి నమ్ముకుంటే వేషం మార్చాలండి. మరి బ్రతుకు మారక్కర్లేదండి. ఏం మారితే సరిపోద్దట? వేషం మార్చితే సరిపోద్దట. ఎవడు చెప్పాడు నీకు వేషం మార్చమనలేదు, మనసు మార్చమన్నాడు. దేవుణ్ణి నమ్మడం ఏంటి అర్థం ఏంటి? వేషం మార్చటమా, మనసు మార్చటమా? మనసు మార్చటం. లోకానికి వేరుగా బ్రతకడం అంటే లోకంలో నుండి వెళ్ళిపోవడం కాదు. లోకంలో ఉంటూనే లోకస్తుల దుష్టక్రియలలో పాలిభాగం తీసుకోకపోవడం అంతే. మంచి క్రియల్లో పాలిభాగం తీసుకో, తప్పులేదు. మంచి క్రియల్లో పాలిభాగం తీసుకో. ఎందులో వద్దు? దుష్టక్రియల్లో వద్దు. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు పౌలు గారు, ఎంత స్పష్టమైన మాట చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒక్కసారి, ఎంత అమూల్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:9 జారులతో సాంగత్యం చెయ్యొద్దని నా పత్రికలో మీకు రాశాను. ఎవరితో సాంగత్యం చేయొద్దు అన్నట, జారత్వం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నడట. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన ఇంటి పక్కనో, మన చుట్టాల్లోనో, మన బంధువుల్లోనో, మన స్నేహితుల్లోనో, లేదా మనతో చదువుకుంటున్న వాళ్ళలోనో, లేకపోతే మనతో పాటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళలోనో ఎవరో జారుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు వాడితో సాంగత్యం చేయొద్దనా? మనం అదే నేర్చుకుంటాం అంతే కదా. వాడితో చెయ్యొద్దు, వాడితో మాట్లాడొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా తాగొద్దు. ఇవేనా నేర్చుకోవడం? నువ్వేదో బాగా మంచోళ్ళగా, వాడేదో బాగా పనికిమాలినోళ్ళగా చూడడం. అందుకే ఈరోజు క్రైస్తవులు అంటే చాలామందికి అసహ్యం ఎందుకు ఏర్పడింది? మా ఇంటికి రారు, మేము చెప్తే వినరు, మమ్మల్ని పట్టించుకోరు, మేము చచ్చిపోతే కనీసం మాకు కూడా రారు. అంత తప్పు తెలుసా అది? పెళ్లి భోజనానికి అయితే వెళ్ళట పొట్ట పట్టినంత తినేస్తారట, దినం భోజనం అయితే వెళ్ళరట. ఏ అక్కడ భోజనం ఇక్కడ భోజనం ఒకటి కాదా? రెండు భోజనమే కదా. అన్యులు పెళ్ళికి వెళ్ళొచ్చు కానీ అన్యులు దినానికి వెళ్ళకూడదా? ఎవడు చెప్పాడు నీకు? విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. అసలు అన్యులతో సాంగత్యం చేయొద్దంటే దాని అర్థం వాళ్ళ దుష్టక్రియలలో పాలిభాగం తీసుకోవద్దని తప్ప ఇంక మొత్తానికి వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని కాదు, మొత్తానికి వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు, వాళ్ళ దినాలకు వెళ్ళొద్దని కాదు. ముందు మీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అయితే ఈ లోకపు జారులతోనైనను, ఈ లోకపు లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చెయ్యవద్దని కాదు. అంటే మీ బంధువులు మీరు వదిలేసుకోవచ్చా? వదులుకోకూడదు.
మీ బంధువుల ఇంటికి మీరు వెళ్ళకూడదా? వెళ్ళాలి. వాళ్ళ కార్యక్రమాలకు మీరు హాజరవ్వకూడదా? హాజరవ్వాలి. వాళ్ళు వదిలేయమని చెప్పట్లేదే బైబిలు. కానీ మీరు ఏం చేశారు? చాలామంది మీ ఇంటికి మేము రాం. మీరు ఏదైనా చేస్తే మేము రాం. మీరు ఎవరైనా చచ్చిపోతే మేము రాకూడదు. ఇంక వాళ్ళేం మార్పు చెందుతారు, వాళ్ళేమి నీ దేవుని వైపు తిరుగుతారు, వాళ్ళేం మారు మనసు పొందుతారు, వాళ్ళు ఎలా సత్యాన్ని అంగీకరిస్తారు? నువ్వు ముందే వాళ్ళని ఏం చేసి పడేసావు? విరోధుల్ని చేసి పడేసావు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? ఈ లోకపు జారులతోనైనా వాడు మంచోడ చెడ్డోడ నీకు అనవసరం, నీకు అనవసరం. మరి ప్రభువు ఎవరితో ఎక్కువ తిరిగాడట? ఆయన ఆయన పని అంత ఎవరితో? ఆయన ఎక్కువ ఎవరితో ఉన్నాడు? ఆరిపోయిన దీపాల మధ్యనే వెలుగుతున్న దీపం ఉండాలి. వెలుగుతున్న దీపం అబ్బాబే నేను ఆరిపోయిన దీపాల మధ్యకి రాను, నేను ఎక్కడుంటాను? వెలుగుతున్న దీపాల మధ్యలోనే ఉంటానంటే మరి ఆరిపోయిన దీపాలను ఎవరు వెలిగిస్తాడు? వెలుగుతున్న దీపం వాళ్ళ మధ్యకు వెళుతుంటేనేనా వెలుగు చూచి మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని బైబిల్లో ఉంటే మనం కావాలని చాలామంది అన్యజనులను దూరం చేశారు. మీరే వాళ్ళ దినాలకు వెళ్ళటం మానేశారు, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళడం మానేశారు, వాళ్ళ కార్యక్రమాలకు హాజరవడం మానేశారు, వాళ్ళ పురుగులు చూసినట్టు చూడడం ప్రారంభించారు. అప్పుడే అసహ్యం మొదలైంది. కారణం సాతాను ప్రవేశపెట్టిన కుట్ర. నీకు బైబిల్ సరిగ్గా చదవడం చేతగాక. ఇక్కడ పౌలంతటి మహనీయుడే ఏం చెప్తున్నాడు? విగ్రహారాధికులతో ఏమాత్రము సాంగత్యం చెయ్యవద్దని కాదు, అలాగైతే మీరు లోకంలో నుండే వెళ్ళిపోవాలి. ఊర్లో నుంచి కాదు, ఎక్కడి నుంచి? ఊర్లో నుంచో, రాష్ట్రంలో నుంచో, దేశంలో నుంచో కాదు, మేము మీతో సాంగత్యం చెయ్యము. అంటే ఎక్కడికి పోవాలట? లోకంలో నుంచే పోవాలట. ఎందుకంటే లోకమంతయు వాళ్ళే ఉన్నారు. ఈ క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు? ఆ వాళ్ళ మధ్యనే యేసుక్రీస్తు సంచరించాడు. ఈయన పాపులతో ఏమి చేయుచున్నాడట? భోజనము చేయుచున్నాడు. పాపులతోనూ సొంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడండి. వాళ్ళతో కలిసి ఉంటున్నాడు, పాపుల మధ్యలో ఉన్నాడు. ఎస్, ఆరిపోయిన దీపాల మధ్యనే వెలుగుతున్న దీపం ఉండాలి. కానీ ఈరోజు దౌర్భాగ్యపు విధానాలు, దౌర్భాగ్యపు మాటలు. వాళ్ళతో ఉండకూడదు. నువ్వు ప్రత్యేకింపబడినవాడు. ప్రత్యేకింపబడినవాడు అంటే అర్థమేంటి? నీ క్యారెక్టర్లో ప్రత్యేకింపబడ్డావని అర్థం. అంతేగాని అడవిలోకి వెళ్ళి బతకమని కాదు. నువ్వు ప్రత్యేకింపబడినవాడు, ప్రత్యేకింపబడిన దానవు. ఎక్కడ? క్యారెక్టర్లో. క్యారెక్టర్లోనేమో వాళ్ళలాగే ఉంటున్నావు, కానీ వాళ్ళతో కలవని అంటున్నావు. క్యారెక్టర్ చూస్తే ఎలా ఉంది? వాళ్ళు చేసే క్రియలే నువ్వు చేస్తావు. కానీ పైపెచ్చి ఏమంటో తెలుసా? మీరు మా బంధువులైనా సరే మా ఇంటికి రాకండి, మాకు ఇవ్వకండి, మాకు చెప్పకండి, మాతో మాట్లాడకండి. చూసావా ఎంత తప్పు చేస్తున్నావు? ఇక్కడ ఏమంటాడంటే, అసలు మీరు ఎవరితో సాంగత్యం చేయకూడదంటే ఇలాంటి క్యారెక్టర్స్ బయట ఉంటే కాదు ప్రాబ్లం, లేదు లోపలుంటే అలాంటి వాడితో ప్రమాదం. లోపలుంటే అలాంటి వాడితో ప్రమాదం. అందుకే ఏమంటాడు? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు అంటే సంఘంలోనికి వచ్చినవాడు. సంఘంలోనికి వచ్చినవాడు ఎవడైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్నాయడలా, అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ఎంత క్లియర్గా బైబిల్లో ఉంది. కానీ దీనికి వ్యతిరేకంగా మనం వెళ్ళటం మొదలుపెట్టాం. అందుకే ఈరోజు అన్యజనులు చాలామంది క్రైస్తవులను అసహించుకుంటున్నారు. ఏమండి మా దినం భోజనాలకు పిలిస్తే వీళ్ళు రారండి, మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా వీళ్ళు రారండి అంటారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు బైబిల్ సరిగా అర్థం కాకపోవడం వల్ల వచ్చింది. అసలు వాళ్లతో సాంగత్యం చెయ్యొద్దని కాదు అని బైబిల్ అంటుంది, కానీ చెయ్యొద్దు అని నువ్వు అనుకుంటున్నావు. సంఘంలో అలాంటివాడు ఉంటే వాడితో సాంగత్యం చెయ్యొద్దు అని బైబిల్ అంటుంది, కానీ సంఘంలో అలాంటి వాళ్ళు పెట్టి మరీ పెంచి పోషిస్తున్నావు. చూసి ఎంత రివర్స్ చేసేసిందో సాతాన్ నిన్ను. టోటల్లీ రివర్స్ అయిపోయింది మన భక్తి జీవితం. ఆరిపోయిన దీపాల మధ్య ఉండి వెలుగుతున్న దీపం, ఆరిపోయిన దీపాలను ఏం చేయాలి?
వెలిగించాలి. అర్థమవుతుందా? అందుకే అట్టి వారి మధ్య మీరెవరట? ఈ లోకమందు జీవవాక్యమును చేతపట్టుకుని అట్టి వారి మధ్య మీరు ఎలా ప్రకాశిస్తున్నారట? జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారన్నాడు. జీవవాక్యమును చేతపట్టుకుని మీరు వాళ్ళ మధ్యలో ఉండాలంటే లేదు లేదు మేము అసలు అట్టి ఎళ్ళేయాలన్నారు. మీరు ఎంత తప్పు చేశారు చూసారా? మూర్ఖులుగా ఈ తరం వారికి వేరైపోవడం అంటే క్యారెక్టర్లో వేరైపోమన్నాడు. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి ఆయన కొరకు బ్రతకమన్నాడు. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి ఆయన ఉద్దేశాలు నెరవేర్చమన్నాడు. ఆయన మాటల ప్రకారంగా జీవించమన్నాడు. ఆయన ప్రణాళికను అనుసరించి జీవించమన్నాడు. కానీ ఆయన మార్గంలోకి వచ్చి ఆయన ప్రణాళికను అనుసరించడం మానేశావు, ఆయన కొరకు బతకటం మానేశావు, ఆయన కొరకు జీవించటం మానేశావు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం మానేశావు, ఆయన ప్రేమిస్తానని అంటున్నావు. ఇదే నా ప్రేమ. నీ జీవితంలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీ జీవితంలో దేవుని క్రియలు ఉన్నాయా? నీ బ్రతుకులో దేవుని క్రియలు కొనసాగుతున్నాయా? దేవుని క్రియలు జరుగుతున్నాయా? సాతాను క్రియలు జరుగుతున్నాయా? నీ బ్రతుకులో ఎవరి క్రియలు జరుగుతున్నాయి? నీకు తెలీదా ఎవరి క్రియలు జరుగుతున్నాయో? తెలీదా? ఎందుకు తెలీదు? మనం ఆలోచించుకుంటే మనకు అన్నీ అర్థమవుతాయి. నేను దేవుని కోసం బ్రతుకుతున్నానా, దయ్యం కోసం బ్రతుకుతున్నానా అని, నేను దేవుని సంబంధిగా ఉన్నానా, దయ్యం సంబంధిగా ఉన్నానా అని, నేను దేవుని ఆలోచనలు కలిగి ఉన్నానా లేక దయ్యపు ఆలోచనలు కలిగి ఉన్నానా అని ఆలోచించుకుంటే అన్నీ అర్థమవుతాయి. కానీ మనం ఆలోచిస్తే కదా, ఆ అపవాది ఆలోచింపనిస్తే కదా. ఈరోజైనా చక్కగా బైబిల్ చదివి ఒకసారి ఆలోచించండి, దేవునికి కోపం పుట్టిస్తున్నారా లేదా? ఇప్పుడు మరలా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, నా మార్గమును తెలుసుకోలేదు వాళ్ళు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందో ఇప్పుడు చెప్పండి. బయట ఉంటే ప్రాబ్లమా, లోపలికి వచ్చాక వచ్చిందా ప్రాబ్లం? లోపలికి వచ్చాక. అరణ్యంలో ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు, ఐగుప్తులో ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు. ఎక్కడికి వచ్చాక ఇబ్బంది పాలైపోయారు? అరణ్యంలోకి వచ్చాక. ఏ ఆయన ఆజ్ఞలను గైకొనలేదు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇనుప కొలిమిలో ఉన్నారు, అప్పుడే వాళ్ళ జీవితం ఒక రకంగా బాగుందేమో అన్నట్టుంది. ఇక్కడికి వచ్చాక దేవుణ్ణి పరీక్షించి శోధించడం మొదలుపెట్టారు. అంటే కుక్క తన వాంతికి తిరగబడినట్టుగానే మరలా వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఈరోజు కూడా మన జీవితాల్లో చాలామంది ప్రభు కోసం బ్రతకరు, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చరు, ఆయన మార్గాలను అనుసరించరు, ఆయన కొరకు జీవించరు. కానీ ఆయన ప్రేమిస్తున్నావు అంటారు. అబద్ధాలు కదండి, అబద్ధాలు. ఏమండి మనం అబద్ధం చెప్తే మనిషి నమ్మొచ్చేమో, కానీ దేవుని నమ్ముతాడా? దేవునికి మన హృదయ రహస్యాలు తెలుసు కదా. అబద్ధాలు చెప్పి మనం ఆయన మోసగించగలవా? మోసగించలేమండి. తాగుబోతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను తాగలేదు అన్నాడు అనుకుని నమ్ముతాడా? 4 జామాకులు తిని ఇంటికి వెళ్ళిపోతే భార్య నమ్ముద్దేమో. లేదా హాల్స్ వేసుకుపోతుంటారట, హాల్స్ హా అంటే కూడా కాకుండా, లేకపోతే ఒక్క పొలు నవ్వులుతారు. సో భార్య పని పసిగట్టలేకపోవచ్చు, కానీ దేవుడు పసిగట్టేస్తాడు, డాక్టర్ పసిగట్టేస్తాడు. ఈ మధ్య తాగుబోతులు చూసారా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికిపోతున్నారా. పోలీసులు తెచ్చి అరే ఓదరా అంటే ఆ కామెడీ వీడియోలు చూడాలి. తాగేసిన వాళ్ళు గాలి బయటకు వదలకుండా లోపలికి పీల్చేస్తుంటాడు ఒకడు. అబ్బా ఏమి తెలివితేటలో, ఎందుకు మిషన్కి దొరకకూడదని. అరే బయటకు వదరా అంటాడు పోలీసు. ఈడేం చేస్తాడు అంటాడు, అరే అనకూడదా, ఉఫ్ అనాలరా అంటే అబ్బాయి నాకు రావట్లా, ఇలాగే వచ్చి ఒకడేమో పళ్ళతో అలా కొరుకుతున్నాడు. ఈ వీడియోలన్నీ చూస్తే నవ్వు వస్తుంది. మిషన్ చెప్పేస్తుందా చెప్పదా? గట్టిగా తాగి ఎంత తాగాడే చెప్పేస్తుంది. మీటరు అంతే తీసుకెళ్ళి లోపలేస్తారు కదా.
మిషన్ను మోసం చేయలేరు, మరి దేవుణ్ణి మోసం చేయగలరా? మిషన్లే మోసం చేయలేకపోతున్నారు, దేవుణ్ణి ఏం మోసం చేస్తారు మీరు? మన హృదయంలో ఎలాంటి ఆలోచన ఉందో ఆయన ఇట్టే చెప్పగలడు. మన అబద్ధాలు అక్కడ వర్కౌట్ అవ్వవు, అబద్ధం ఆడలేము అక్కడ, అబద్ధం ఆడలేము. చాలామంది మూర్ఖత్వంతో విర్రవీగుతూ దుష్టత్వంలో కాలం గడుపుతున్నారు ఈరోజు. వాళ్ళ జీవితాల్లో దేవుడు లేడు, వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు లేడు, వాళ్ళ ఆలోచనల్లో దేవుని భయం లేదు, దేవుని అందరి భక్తి లేదు, దేవుని మీద ప్రేమ లేదు, ఆయన కొరకు బ్రతకాలన్న నిశ్చేత లేదు, ఆయన మార్గాల్లో నడవాలన్న కోరిక లేదు. నామకార్త వేషధారణ భక్తి ఉంది చాలామందిలో. ఇప్పుడు సంఘాల్లో కూడా యవనస్తుల మధ్య ప్రేమలు చిగురిస్తున్నాయట. ఏ విధమైన ప్రేమలు అవి? ఒక సంఘంలో ఒక చరిత్ర విన్నాను నేను. ఆ చరిత్ర ఏంటంటే, ఒక పనికిమాలినుడు ఒకే సంఘంలో ఉన్న నలుగురు అమ్మాయిల్ని ప్రేమించాడట. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని నలుగురు అమ్మాయిలతో ప్రేమాయణం నడుపుతున్న ఒక పనికిమాలినుడు. సంఘాల్లోనే ఇలాంటి ప్రేమలు, సంఘాల్లోనే ఇలాంటి నీచమైన కార్యక్రమాలు, సంఘాల్లోనే ఇలాంటి దౌర్భాగ్యపు కార్యక్రమాలు. అసలు ఎందుకు వస్తున్నారంటే, ఎందుకు సంఘానికి వచ్చారంటే, నా లవర్ వచ్చిందండి, అక్కడ కూర్చుంది, నేనేమి ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ 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 ఇంకెంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా దౌర్భాగ్యులారా? ప్రేమించుకోవడానికి సంఘమే దొరికిందా? పార్కులు అయిపోయి, పొలం గొట్లు పొంతగొట్లు అయిపోయినాయి, ఇంకిప్పుడు ఏం దొరికాయి? సంఘాలు దొరికాయి. ఇలాంటి పనికిమాలినోళ్ళందరూ సంఘాలకు వచ్చి కూర్చుంటున్నారు. మోసగాళ్ళు, మోసగాళ్ళు. అంటే మార్పు లేదు, భయం లేదు, భక్తి లేదు, యథార్థత లేదు. కానీ నేను ప్రభువుని పాటలు మళ్ళీ ఇరగదీసేస్తారు పాటలు పాడమంటే. ఒక పాట ఒక రేంజ్లు వెళ్ళిపోతుంటుంది. ఇల్లే ఎంతటి పతనావస్థలో ఉన్నావో ఎప్పుడైనా ఆలోచించావా? బయట ఏదైతే కక్కేసి వచ్చావో మళ్ళీ దానికోసమే తిరుగుతున్నావు, ఏదైతే వదిలేసి వచ్చావో దానికే వెంపర్లాడుతున్నావు. అప్పుడు అంటున్నాడు 12వ వచనం, సహోదరులారా, సంఘానికి వాళ్ళను గుర్తు చేస్తూ, అరణ్యంలో ఉన్న ఆ సంఘం ఎలా నష్టపోయిందో గుర్తు చేస్తూ, వాళ్ళు ఎలా అయితే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయారో గుర్తు చేస్తూ, ఇప్పుడున్న సంఘానికి బుద్ధి చెబుతున్నాడు. ఏమనో తెలుసా? క్రీస్తులో ఉన్న సహోదరులారా, జీవముగల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయము మీరు ఎవరి దగ్గరైనా ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. చూసుకుంటున్నారా? ప్రతిరోజు విశ్వాసము లేని దుష్ట హృదయం అంటే సాతాను హృదయం. విశ్వాసం లేని హృదయం నీకుందేమో జాగ్రత్తగా చూసుకుంటున్నావా? నీ మరణం తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలన్న ఆలోచన నీకుందా? మరణం తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన నీకుందా? ఈ భూమి మీద ఉండగానే దేవుని కొరకు బ్రతకాలి, అయిపోయింది ఏదో అయిపోయింది, పాతవి గతించను సమస్తము కొట్టబాయిను, మనము క్రీస్తునందు నూతన సృష్టి, మనం ఆయన కొరకు బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన అడుగు జాడలేందు మనం నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మార్గాలే మనకి అమూల్యమైనవి, అవే మనకి, ఆయన మాటలే మనకి శిరోధార్యాలు. నేను ఆయన వెంబడించాలి, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ బ్రతకాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? పేరుకు మాత్రం మేము ప్రభువును ప్రేమిస్తున్నాం, తీరుకి పేరుకి ప్రభువును ప్రేమిస్తున్నాం, మరి తీరుకి ప్రభువు మీద ఏ సమెత్తు ప్రేమ కూడా లేదు. ఎలా చెప్పగలం ప్రేమ లేదని? ఎలా చెప్పగలం ప్రేమ లేదని? మనం ఆయన ఆజ్ఞలు గై కొనకపోవుటే ఆయన మీద ప్రేమ లేకపోవుట. మనం ఆయన ఆజ్ఞలు గై కొనుటే ఆయనను ప్రేమించుట. రోజు తాగొచ్చి భార్యను కొట్టి ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం ఆరోగ్యంగా ఉందా, మందులు మింగిందా, చచ్చిందా, బతికిందా ఏం చూడకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, సాయంత్రం వచ్చి తాగడం రావడం కొట్టడం ఉన్న డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవడం,
ఇలా చేసేవాడు పొద్దున్న లేవగానే ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, ఏమంటది? సరే అగాదేగా చూస్తుంది, నా బతుకు కదా ఒకటి తక్కువైంది అనుకుంటుంది. ఎందుకు? ఇంట్లో బియ్యం లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, మింగడానికి మందులు లేవు, పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు, పాలుడికి బిల్లు లేదు, వాటర్ ఒకటికి బిల్లు లేదు, ఏమీ లేవు. ఉన్న డబ్బులన్నీ ఊడ్చిపెట్టుకుపోయి తాగొస్తున్నాడు. అవసరమైతే చెవునున్నది, ముక్కునున్నది, మెళ్ళలో ఉన్నది కూడా పీక్కుపోతాడు. మొన్న విచిత్రమైన సంఘటన, తాగడానికి డబ్బులు లేవని భార్య తలెంటుకలు కత్తిరించి అమ్మేసాడట ఒకడు. ఎందుకంటే ఈ మధ్య రేటు పెరిగిందట కదా, ఎంటుకలు కొంటామని వస్తున్నారట. అందుకని ఇదేదో బాగుంది వ్యాపారం అని, ఇంకా తాగడానికి డబ్బులు లేక నీ గుండుంటే సరిపోద్దులేవో, జుట్టు జుట్టు పెట్టుకుని ఏం చేస్తావు ఇప్పుడు, అందం చూసేది నేనే కదా, నీ గుండున్నా నాకేం ప్రాబ్లం లేదనుకుని ఉంటాడు దరిద్రుడు. సో అమ్మేశాడు అన్నమాట. అది కేసు, అది చాలా పెద్ద కేసు. ఆడవాళ్ళ జుట్టు కత్తిరించడం మామూలు కేసు కాదు, చాలా పెద్ద కేసు. ఇలాంటి పనికి మన తాగుబోతే దరిద్రులు వీళ్ళు వచ్చి ఐ లవ్ యూ అన్నారనుకోండి, మనం ఏమంటాం? నా భార్య మీద ప్రేమ అండి. ఏంటి బాబు అంత ప్రేమ? రోజు దువ్వుకొని దువ్వుకొని చిక్కు తీసుకుని ఇబ్బంది పడిపోతుందండి. అందుకనే పట్టుకెళ్ళిపోయినాను అన్నాడు అనుకో, ఎవరన్నా నమ్ముతారా? నమ్ముతారా? ఎవరు నమ్మరు. అంటే ప్రేమ ఉంటే క్రియల్లో కనబడద్ది, క్రియల్లో లేకపోతే అది ప్రేమ కాదు. రోజు తాగి వచ్చి కొట్టి ఇంటికి ఏమి ఇవ్వకుండా, పట్టించుకోకుండా, ఆల్లా పాల్లా చూడకుండా, మందులు కూడా వేయకుండా ఐ లవ్ యూ అని మాత్రం అనేసి ఉన్నదంతా ఊడిచిపెట్టుకెళ్ళి తాగి వచ్చి పడుకుంటున్నాడు అనుకోండి, వాడు తన భార్యని ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. అలాగే దేవుని కొరకు బ్రతకకుండా చప్పట్లు కొట్టి వచ్చి ఇక్కడ కూర్చొని మోకాళ్ళేసి ముసుగ్గూడోటేసి ఎలాగ ఉంది కదా అని, ఏదో ప్రార్థన చేసినట్టు యాక్టింగ్ చేసి, కానుకేసినట్టు కూడా యాక్టింగ్ చేసి, కొంతమంది సభల్లో కానుకేసినట్టు కూడా యాక్టింగ్ చేస్తారు తెలుసా? అదే డబ్బులు ఉండవు, ఉన్నా ఇవ్వరు, ఏం చేస్తారు అనుకుంటున్నారు? చేపలు ఇలా చేయబెడతారు, తీసినట్టు తీస్తారు. ఇది ఒకటి ఉంది మనకి, ఎవడికి తెలియకూడదంట. అంటే ఏముందో ఎలా, ఏమి ఇవ్వట్లేదని ఎవడికి తెలియకూడదు, అదే విషయం. అంతేనా? అంతే. యాక్టింగ్లన్నీ చేస్తే దేవుని ప్రేమించటమా? తన్మయత్వంతో మైక్ పట్టుకుని నువ్వుంటే నాకు చాలంటే సరిపోద్దేమో, జీవితంలో ఆయన లేడు కానీ పైకి మాత్రం ఏంటట, నువ్వు ఉంటే నాకు చాలట. అబ్బబ్బబ్బబ్బ, ఏమి నాటకాలు, ఏమి నాటకాలు! అది ప్రేమ? అది మోసం. ఎవరిని చేస్తున్నావు మోసం? ఎవరు నష్టపోతారు? మునికోవాలకు ఎదురు తన్నుట నీకు కష్టం అన్నాడు ఒకరోజు దేవుడు. ఈరోజు నీకు అదే వర్తిస్తుంది. ఆయన్ని మోసం చేయడం చాలా కష్టం. ఆయన్ని మోసం చేస్తానని అనుకుంటున్న ప్రతివాడు తనను తానే మోసపరుచుకుంటున్నాడు. అర్థమైందా? ఆయనను మోసం చేస్తాననుకుంటున్నావు కానీ ఏం చేస్తున్నావు? నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు. కత్తిపీటని గట్టిగా తన్నేవనుకో, తన్నేసాను దెబ్బ కత్తిపీటని, కత్తిపీట ఏడిసేద్ది మరి మూల కూర్చో, నువ్వు తన్నేవని, నువ్వు తన్నేవని కత్తిపీట ఏం చేస్తుంది? మూల కూర్చుని అయ్యో గట్టిగా తన్నేసాడని ఏడుస్తుందా? ఎవడు ఏడుతాడు? అదనమాట విషయం. కత్తిపీటను తన్నితే ఎవరికి నొప్పి? కత్తిపీటకు కాదు నొప్పి, ఎవరికి నొప్పి? తమరికే నొప్పి. అలాగే దేవుణ్ణి ఎవ్వడు మోసం చేయట్లేదు. ఇక్కడ మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. ఈ రాత్రి మీకు అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే మీ అంత దౌర్భాగ్యులు, ప్రపంచంలో పుట్టరు పెరగరు. ఇంత అందంగా అట్టి పండుల్చి నోట్లో పెట్టినట్టు చెప్పినా కూడా మాకు అర్థం అవ్వలేదండి అన్నావు అనుకో, ఈ రెండు రోజుల ప్రసంగం నేనేమైనా చేయగలనా?
ఇంకెవరు నేనే కాదు, ఇంక నేను ప్రపంచంలో ఆడు బాగు చేయలేడు, మరి అంతే మరి. కాబట్టి ఒక్కసారి రాత్రి సీరియస్గా ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారనేది, మీరు ఏం చేస్తున్నారనేది ఒకసారి సీరియస్గా ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే గనుక ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో ప్రేమ లేదు. ప్రేమ లేని వాడికి పరలోకం లేదు. కాబట్టి మీ జీవితాలను ఒక్కసారి పరీక్షించుకుని ఆ జీవితాల్లో దేవుడు ఉన్నాడా లేదా అనేది అర్థం చేసుకుని ఎక్కనైనా దేవుని కొరకు బ్రతకమని మీ అందరికీ హితవు పలుకుతూ మీ అందరికీ హెచ్చరికలు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీ మాటలు శక్తివంతమైన మమ్మీ, మీ మాటలు మీ పిల్లలకు తెలియజేసేంత తండ్రి, వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ సత్యవాక్యంతో మీ బిడ్డల హృదయాలను వెలిగించండి. వారి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకుండండి తండ్రి. వారు మీ కొరకు బ్రతకాలి, మీ ఇష్టాన్ని నెరవేర్చాలి, మీకే మొదటి స్థానాన్ని ఇవ్వాలి తండ్రి. అలాంటి మంచి మనసు పిల్లలందరికీ దయచేయమని ఇక్కడున్న సంఘాలని, సంఘ కాపరుల్ని, విశ్వాసుల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్ధిల్లింప చేయమని, ఈ సభల నిమిత్తం కష్టపడినటువంటి యవనస్తుల్ని, వారి కుటుంబాలని, ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకోమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.